ఈ రైతు సంఘర్షణ సభ ద్వారా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టిఆర్ఎస్ ఏ విధంగా రైతాంగాన్ని మోసం చేస్తున్నాయో మరోమారు ఎక్స్పోజ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో గెలిచి ఏం చేయబోతున్నారో కూడా ప్రకటించబోతున్నాం. నరేంద్ర మోదీ గారు 2016లో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్నారు. 2016లో, 2017లో, 2018లో, 2019లో, 2020లో కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్లో, పార్లమెంట్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అని చెప్పి ఇప్పుడు 2022 ఇప్పుడు ఆ విషయం మాట్లాడటం లేదు. రైతులు ఆదాయం రెట్టింపు చేయడం కాదు, నరేంద్ర మోదీ నిర్వాకం వల్ల యావత్ భారతదేశంలో రైతుల ఆదాయం తగ్గిపోయింది, సగానికి సగం తగ్గిపోయిందని చెప్పి మన చేస్తున్నాను. అదేవిధంగా నరేంద్ర మోదీ నిర్లక్ష్యం వల్ల, అసమర్థత వల్ల ఎరువుల ధరలు, ఫర్టిలైజర్స్ ధరలు నరేంద్ర మోదీ గారు అధికారంలో వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు ఎరువుల ధరలు రెట్టిపోయిన విషయం కూడా నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇక్కడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు పదే పదే తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసింది. ఇప్పుడు వరి ధాన్యం కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమై బీజేపీ టిఆర్ఎస్ పార్టీస్, బీజేపీ టిఆర్ఎస్ ప్రభుత్వాలు తెలంగాణలో వరి రైతుని మోసం చేసి, దగా చేసి ఒక దయనీయ పరిస్థితికి తీసుకొచ్చినాయి. అదేవిధంగా మీ అందరికీ తెలుసు మిర్చి పంట, ఈ మిర్చి పంట రైతులు ఎకరానికి 100,000 రూపాయలు పెట్టుబడే మిర్చి పంట మొత్తం దిగుబడి పడిపోతే పురుగొచ్చి, వైరస్ తెగలొచ్చి మిర్చి పంట పూర్తిగా నాశనం అయిపోతే మిర్చి రైతుని ఆదుకునే నాదు లేడు ఈ తెలంగాణ రాష్ట్రంలో. అదేవిధంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రైతు రుణమాఫీ అంటే ఏకకాలంలో మొత్తం భారతదేశంలో ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ఇప్పుడు ఈ ముందు టిఆర్ఎస్ పరిపాలనలో ఈ సన్నాసులు, ఈ దద్దమలు 4 ఏళ్ళు దాటినా 100,000 రూపాయల రుణమాఫీ వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విషయం యావత్ తెలంగాణ రైతాంగం గమనిస్తుందని చెప్పి పనిచేస్తాను. నేను పార్లమెంట్లో వేసిన ప్రశ్నకి జవాబుగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది, మొత్తం భారతదేశంలో రైతులకి క్రాప్ ఇన్సూరెన్స్ లేని రాష్ట్రం, ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ దరిద్రపు టిఆర్ఎస్ పరిపాలనలో ప్రకృతి వైపరీత్యాలకి, వర్షాలు కానీ, అధిక వర్షాలు కానీ, వరదలు కానీ, వడగండ్ల వారి వల్ల మరి రైతు పంట నష్టపోతే ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం కానీ, క్రాప్ ఇన్సూరెన్స్ కానీ రావడం లేదు మనం చేస్తారు. అదేవిధంగా ఈరోజు వరంగల్ నగరంలో ఈ అద్భుతమైన సభ జరుగుతుంది. మేరే ముసల్మాన్ భాయ్ బెహన్, హైదరాబాద్ కే బాద్ తెలంగాణ మే ముసల్మాన్ కా జ్యాదా ఆబాదీ వరంగల్ మే హై, ఏక్ బార్ ఆప్కో యాద్ దిలాన చాతా హూ, ఏ కేసీఆర్ ధోకా దియా హై ఆప్కో మేరే ముసల్మాన్ భాయ్ బెహన్, యాద్ రఖో 2014 మే ఉన్నోనే వాదా కియా థా కి ముసల్మాన్ భాయ్ బెహన్ కో గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మే ఆర్ గవర్నమెంట్ జాబ్స్ మే 12% రిజర్వేషన్ దిలాయేగా. ఆజ 8 సాల్ హో గయే వాదా దేకే ముసల్మాన్ కో మొత్తం ముస్లిం సోదరులకి మోసం చేసింది కేసీఆర్ అనే విషయం ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. మిత్రులారా, యావత్ తెలంగాణ నాయకత్వం ఈ వేదిక మీద ఉంది. మే అందరం కలిసిమెలిసి ఐకమత్యంతో మీకు మాటిస్తున్నాం. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్త అనేక ఇబ్బందులు పట్టుకొని ఈరోజు కూడా జెండా పట్టుకొని ముందుకు పోతున్నాడు. అధికారులకి, అధికార పార్టీ వాళ్ళకి, కాంగ్రెస్ కార్యకర్తలు వేధించే వాళ్ళకి ఈ వేదిక నుంచి హెచ్చరిస్తున్నాం. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. తప్పనిసరిగా అధికారులు, అధికార పార్టీ వాళ్ళు ఎవరైతే ఎక్స్ట్రాల్ చేస్తారో
తప్పనిసరిగా వాళ్ళ సంఘం చూస్తామని చెప్పి కూడా మనం చేస్తున్నా, మిత్రితో సహా వసూలు చేస్తామని మనం చేస్తారు. అదేవిధంగా మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా దోపిడీ వ్యవస్థకి పాల్పడుతుంది. శాండు, ల్యాండు, మైన్స్, వైన్స్ అన్ని విషయాల్లో టిఆర్ఎస్ ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యేల వరకు, టిఆర్ఎస్ గ్రామస్థాయి కార్యకర్తల వరకు దోపిడీకి పాల్పడుతున్నారు. ఈ వరంగల్ నగరంలో స్వాతంత్ర సమరయోధుడు, ప్రజాకవి కాళోజీ నారాయణరావు చెప్పిన మాటలు, ఈ దోపిడీ ప్రభుత్వాన్ని, టిఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలని చెప్పిండు కాళోజీరావు మాటల్లో. ప్రాంతేతరుడు మోసం చేస్తే పొలిమేరు దాకా తరిమి కొడదాం, ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెడదాం. కాళోజీ నారాయణరావు గారు చెప్పిన మాటలకు కేసీఆర్ ని, టిఆర్ఎస్ ని బొందబెట్టాలి. వచ్చే 2023 ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి గోరు కడదామని చెప్పి మనం చేస్తూ, ఎక్కువ సమయం లేదు కాబట్టి నేను చాలా క్లుప్తంగా మనం చేస్తాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరు చేతులెత్తాలి, అందరు చేతులెత్తాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం బీజేపీ టిఆర్ఎస్ వాళ్ళకి ఒడుగు ముట్టాలి, లాగులు నడవాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై హింద్, జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.